పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు పదమూడున తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న జగ్గంపేటలో సరిదా నీలాచలం దంపతులకు జన్మించారు ఎస్ వరలక్ష్మి వరలక్ష్మి గారి నాన్న రాగంపేట జమీందారు నీలాద్రిరావు గారి దగ్గర పనిచేస్తుండేవారు ఇద్దరు స్నేహితులు కూడా ఒకరోజు ఇద్దరు గుర్రాల మీద షికారుకు వెళుతూ తన పొలమంతా చూపించి నీకు ఎంత కావాలో చెప్పు ఇస్తాను అని ఆ జమీందారు నీలాద్రిరావు గారు అడిగారు ఆ కొండ వరకు కావాలని నీలాచలం చెప్పాడు వెంటనే తన పేరున రాయించేశాడు ఆ జమీందారు అయితే ఆ పొలాన్ని నీలాచలం ఎకరా అర్ధకి రూపాయలెక్కన అమ్మేసి జల్చాలు చేస్తుండేవాడు నీలాచలానికి మొదట ఒక వివాహం జరిగింది వారికి ఒక బాబు పుట్టాడు బాబు పుట్టాక తన భార్య చనిపోయింది తరువాత పంతొమ్మిది వందల ఇరవై ఆరులో రెండవ వివాహం చేశారు వీరికి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆగస్టు పదమూడున జన్మించారు వరలక్ష్మి గారు ఆమె పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించారు అని చాలామంది అంటారు కానీ అది తప్పు ఆమె ఇరవై ఏడులోనే జన్మించారు నీలాచలానికి ఆడపిల్లలంటే అస్సల ఇష్టం ఉండేది కాదు వరలక్ష్మి గారు చిన్నప్పుడు అంటే ఆమె నడిసే వయసులోనే వాళ్ళ నాన్నకి ఎదురు పడితే అతను చిరాకుతో పక్కకు తప్పుకునేవాడు అలాగే చండాలం ఎదురొచ్చింది అని కసురుకునేవాడు అలా నాలుగు సంవత్సరాల వరకు అసహించుకున్నాడు దాంతో వాళ్ళ పెద్దమ్మగారు తన దగ్గరికి కర్నూలు తీసుకుపోయారు వరలక్ష్మి పెదనాన్న రంగయ్యనాయుడు గారికి కర్నూలులో సంగీత పరికరాలు రిపేరు చేసే షాపు ఉండేది ఆ షాపులో కొన్ని సంగీత పరికరాలు అమ్మేవారు కూడా సంగీతం కూడా ఆయనకు తెలుసు ఆయన చిన్నపిల్లగా ఉన్న వరలక్ష్మి గారిని షాపుకు తీసుకెళ్లి కృతులు వర్ణాలు నేర్పించేవారు తర్వాత ఆరో ఏట వీధి బడిలో చేర్పించారు బడి అయిపోయాక గాని బడికి వెళ్లే ముందు గాని ఖాళీ సమయంలో గాని ఎప్పుడు వీలైతే అప్పుడు ఆమె పెదనాన్న గారు ఆమెకు సంగీతం నేర్పించేవారు ఒకసారి రంగయ్యనాడు గారి దగ్గరికి మద్రాసు నుండి ఒక పెద్ద మనిషి వచ్చారు ఆయనే గోడవల్లి రాంబ్రహ్మం గారు రాంబ్రహ్మం గారు ఆ సమయంలో బాలయోగిని అనే సినిమా నిర్మిస్తున్నారు అందులో నటీనటుల ఎంపిక కోసం కర్నూలు వచ్చారు మాటల మధ్యలో వరలక్ష్మి గారిని ఆమె పెదనాన్న పిలిపించి పాడమన్నారు ఆమె పాట విన్న గూడవల్లి రాంబ్రహ్మం గారు మీ అమ్మాయి చాలా బాగా పాడుతుంది బెజవాడ వెళ్ళాక ఏదైనా అవకాశం ఉంటే కబురు చేస్తాను ఖచ్చితంగా అమ్మాయిని తీసుకొని రండి అని చెప్పారు అనుకున్నట్టుగానే రాంబ్రహ్మమ్ గారు బెజవాడ వెళ్లిన కొన్ని వారాల తర్వాత కబురు చేశారు అప్పుడు నాయుడు గారు వరలక్ష్మి గారిని తీసుకుని బెజవాడ వెళ్లారు అక్కడ బాలయోగిని సినిమాలో వరలక్ష్మి గారిని నౌకరి కూతురిగా ఎంపిక చేశారు అప్పటికి వరలక్ష్మి గారి వయసు తొమ్మిది సంవత్సరాలు మాత్రమే సెప్టెంబర్ లో సెలక్షన్స్ అయ్యాక మద్రాసు వెళ్లారు మద్రాసులో బాలయోగిని సినిమా షూటింగ్ జరిగింది షూటింగ్ సమయంలో డైరెక్టర్ కె సుబ్రహ్మణ్యం గారు వరలక్ష్మి గారి నటన హావభావాలు ఆమె ప్రతిభని గుర్తించారు ఈమె ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతుందని ఆయన ముందే ఊహించేశారు బాలయోగిని పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ నెలలో విడుదలయ్యింది కానీ సినిమా పెద్దగా ఆడలేదు కానీ కె సుబ్రహ్మణ్యం గారు ఆ తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో సేవా సదన్ అనే ఒక తమిళ సినిమా తీశారు దీనికి డైరెక్టర్ నిర్మాత సుబ్రహ్మణ్యం గారే ఈ సినిమాలో ఎస్ వరలక్ష్మి గారికి చిన్నప్పటి సుబ్బలక్ష్మి గారి పాత్ర ఇచ్చారు ఈ సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మే నెలలో విడుదలైంది ఈ సినిమా బాగానే ఆడింది తర్వాత కె సుబ్రహ్మణ్యం గారు హిందీలో ప్రేమ్ సాగర్ అనే సినిమా నిర్మించారు అందులో కూడా వరలక్ష్మి గారికి ఒక చిన్న పాత్ర ఇచ్చారు అయితే ఇందులో పాత్రతో పాటు నాలుగు పాటలు కూడా పాడించారు ఈ మూడు సినిమాలు ఆమె మూడు భాషల్లో నటించారు తర్వాత గోడవల్లి రాంబ్రహ్మం గారు రైతు బిడ్డ ఇల్లాలు అనే రెండు సినిమాలు నిర్మించారు అందులో కూడా ఆమెకు బాలనటిగా అవకాశాలు ఇచ్చారు రైతుబిడ్డ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టులో విడుదలైంది ఇల్లాలు పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్లో విడుదలయ్యింది తర్వాత తమిళంలో పరసరామర్ ఆర ఇచ్చిమణి సతీ మురళి శాంత బాలానాగమ్మ వంటి సినిమాలలో నటించింది కానీ ఆమెకు పెద్దగా పేరు రాలేదు ఆమె బాలనటిగా నటించిన చివరి సినిమా శాంత బాలనాగమ్మ పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చిన ఈ సినిమాలో ఆమె పాటలు కూడా పాడారు పాటలకి పెద్దగా స్పందన కూడా రాలేదు ఇక సినిమాల్లో నటించకూడదని ఆమె పెదనన్న గారు నిర్ణయించుకున్నారు మద్రాసులో ఉంటూనే ఆమెకు సంగీతం నేర్పించారు వరలక్ష్మి గారు సంగీతం నేర్చుకుంటూ లలిత గీతాలు నేర్చుకున్నారు లలిత గీతాలు ఆకాశవాణిలో పాడుతుండేవారు అలాగే ఎస్ రాజేశ్వరరావు గారితో గ్రామ్ ఫోన్ రికార్డులు కూడా చేసేవారు ఒకసారి ఆకాశవాణిలో పాడుతుండగా గోడవల్లి రాంబ్రహ్మం గారు ఆకాశవాణి ఆఫీస్ కి ఫోన్ చేసి వరలక్ష్మి గారితో మాట్లాడారు అమ్మా మీ పెదనన్న గారితో మాట్లాడాలి ఈ విషయాన్ని మీ పెదనాన్నగారికి చెప్పు అన్నారు వరలక్ష్మి గారు అదే విషయాన్ని ఇంటికి వచ్చి పెదనాన్న పెదనాన్నగారికి చెప్పారు తర్వాత రోజు రాంబ్రహ్మమ్మ గారు వచ్చి నేను మాయాలోకం అనే సినిమా తీస్తున్నాను అయితే అందులో ముగ్గురు కథానాయకులు కావాలి ఒక ఆమె శాంతా కుమార్ గారిని పెట్టాను ఇంకొక ఆమె ఎంవి రాజమ్మ గారు మూడవ కథానాయక్ కోసం కమల కొట్టేశ అనే ఆవిడిని తీసుకున్నాను అయితే చివరి నిమిషంలో ఆమె నటించనని చెప్పేసింది అందువలన ఆమె ప్లేసులోకి మన వరలక్ష్మిని తీసుకుంటాను అని చెప్పారు కానీ రంగయ్యనాయుడు గారు అందుకు ఒప్పుకోలేదు వద్దు సార్ మద్రాసు తీసుకొచ్చి మాకు మంచి భవిష్యత్తు ఇచ్చారు అందుకు మీకు కృతజ్ఞతలు కానీ అమ్మాయిని సినిమాల్లో నటించనివ్వకూడదనుకుంటున్నాను ఆమెకు మంచి సంగీతాన్ని నేర్పిస్తాను అన్నారు కానీ రాంబ్రహ్మమ్మ గారు వదలకుండా పది రోజుల పాటు రంగయ్యనాయుడు గారిని ఒప్పించడానికి ప్రయత్నించారు ఇవన్నీ చూసిన వరలక్ష్మి గారు చాలా బాధపడ్డారు ఒక పక్క పెదనాన్న నటించవద్దంటున్నారు మరో పక్క ఇంత సహాయం చేసిన పెద్ద నటించమంటున్నారు ఏం చేయాలో ఇద్దరికి ఏ విషయం చెప్పాలో అర్థం కాక ఆమెకు జ్వరం కూడా వచ్చేసిందట చివరికి నాయుడు గారు ఒప్పుకున్నారు ఆ విధంగా వరలక్ష్మి గారు మాయాలోకం సినిమాలో తరుడు హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు మాయాలోకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో అక్కినేనికి ఇది మూడవ సినిమా రాంబ్రహ్మం గారికి పిల్లలు లేకపోవడంతో వరలక్ష్మి గారిని కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు వరలక్ష్మి గారికి పాటలు నేర్పించడానికి పెంచిలయ్య అనే సంగీత మాస్టర్ని ఆమె ఇంటికే పంపించి పాటలు నేర్పించారు మాయాలోకం పంతొమ్మిది వందల నలభై నాలుగులో విడుదలైంది ఆ సినిమా బాగా ఆడింది ఆ తర్వాత రాంబ్రహ్మం గారు ఏన్నర్ను పెట్టి పల్నాటి యుద్ధం అనే సినిమా మొదలుపెట్టారు అందులో కూడా వరలక్ష్మి గారికి మగువా మాంచాలి అనే ఒక మంచి పాత్ర ఇచ్చారు ఈ సినిమాలో ఏఎన్ఆర్ వరలక్ష్మి ఎవరి పాటలు వారే పాడుకున్నారు ఇందులో కన్నాంబ గారు మెయిన్ హీరోయిన్ వరలక్ష్మి గారిది చిన్న పాత్రే దాంతో రాంబ్రహ్మం గారు వరలక్ష్మి గారిని కలిసి అమ్మా ఇందులో నీది చిన్న పాత్రే అని దిగులు పడకు కానీ మగువా మాంచాలి అనే పాత్ర చాలా పవర్ఫుల్ ఈ పాత్రతో ఒక సినిమా తీసి అందులో నిన్ను పూర్తిస్థాయి హీరోయిన్ గా పెడతాను అని మాటిచ్చారు కానీ ఆయన మాటిచ్చిన కొన్ని నెలలకే పంతొమ్మిది వందల నలభై ఆరు అక్టోబర్ ఒకటిన మరణించారు ఆయన మరణంతో వరలక్ష్మి గారు చాలా బాధపడ్డారు కన్న తండ్రి పట్టించుకోకపోయినా పెదనన్న రంగయ్యనాయుడు గారు ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చారు ఏ సంబంధం లేకపోయినా రాంభ్రమం గారు కన్న కూతురిలా చూసుకుని సినీ జీవితాన్ని అందించారు అలాంటి వ్యక్తి మరణించేసరికి వరలక్ష్మి గారు రంగయ్యనాయుడు గారు చాలా వేదన పడ్డారు పల్నాటి యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ లో విడుదలైంది ఈ సినిమా వలన వరలక్ష్మి గారికి పెద్ద పేరైతే రాలేదు ఈ సినిమా జరుగుతున్నప్పుడే తమిళంలో ఆయిరం తలయి వాంగి అపూర్వ చింతామణి అనే సినిమా విడుదలైంది ఈ సినిమాతో వరలక్ష్మి గారు తమిళంలో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయారు ఈ తమిళ సినిమా జరుగుతున్నప్పుడే తెలుగులో ఘంటసాల బలరామయ్య గారి దర్శకత్వంలో మొదలైంది బాలరాజు ఇందులో అక్కినేని హీరో వరలక్ష్మి గారు మెయిన్ హీరోయిన్ అంజలి దేవి గారు సెకండ్ హీరోయిన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరిలో విడుదలైన బాలరాజు బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా పదకొండు కేంద్రాలలో డైరెక్ట్ గా వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ నాలుగున విజయవాడ జై హింద్ టాకీస్ లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు ఈ సెలబ్రేషన్ చూడడానికి సావిత్రి గారి కూడా వచ్చారు అప్పటికి సావిత్రి గారి వయసు పదకొండేళ్లు ఏఎన్ఆర్ ని చూడాలనే కుతూహలంతో ఆమె పరిగెడుతూ బృత పడిపోయింది సావిత్రి గారి బయోగ్రఫీలో వివరంగా విషయాలన్నీ చెప్పాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము కావాలంటే చూడండి బాలరాజు సినిమా విజయవాడలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది ఈ సినిమా చూడడానికి అప్పట్లో ప్రజలందరూ ఎడ్ల బండ్లపై వచ్చేవారు ఎడ్ల బండి పైన బాలరాజు స్పెషల్ అని రాసేవారట తెలుగులో మొదటిసారి రజసోత్సవం జరుపుకున్న సినిమా కూడా ఇదే ఈ సినిమాలో వరలక్ష్మి గారు పాడిన పాటలకే రిపీట్ ఆడియన్స్ వచ్చేవారట ఘంటసాల బలరామయ్య గారు అది గుర్తించి ఆమెకు ఒక డైమండ్ రింగ్ కూడా బహుమతిగా ఇచ్చారు ఈ సినిమాతో వరలక్ష్మి గారు వెనుతిరిగి చూసుకోలేదు సినిమాల్లో ఎంత బిజీ అయినా సంగీతం మాత్రం ఆమె ఆపలేదు వరలక్ష్మి గారు ఉన్న వీధిలోనే మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు ఉండేవారు ఆయన దగ్గర కూడా శిష్యరికం చేసి కొన్నాళ్లు సంగీతం నేర్చుకున్నారు అలాగే ఏఎన్ఆర్ గారి మ్యారేజ్ రిసెప్షన్ లో కూడా వరలక్ష్మి గారు సంగీత కచేరీ చేశారు వరలక్ష్మి గారు తెలుగు తమిళం రెండు భాషల్లోనూ ఫుల్ బిజీ అయిపోయారు బాలరాజు తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో లో ఏఎల్ శ్రీనివాసన్ గారిని వివాహం చేసుకున్నారు ఏఎల్ శ్రీనివాసన్ గారు డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా పంపిణీదారుడిగా పనిచేశారు వీరిద్దరికి ఒక బాబు మురుగన్ పాప నలిని జన్మించారు అబ్బాయి మురుగన్ మానసిక వికలాంగుడు అందువలన సమయం దొరికినప్పుడల్లా వరలక్ష్మి గారు ఆ అబ్బాయితోనే గడిపేవారు ఆ బాబును ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఆ సమయంలోనే ఆరేడు సంవత్సరాల వయసున్న జయలలిత వరలక్ష్మి గారింట్లో వాళ్ల పిల్లలతో కలిసి ఆడుకునేవారు పంతొమ్మిది వందల యాభై ఐదులో శివాజీ గణేశన్ హీరోగా వచ్చిన వీరపాండే కట్టబ్రాహ్మణలో హీరోయిన్గా నటించారు ఈ సినిమా తెలుగులో డబ్బు చేసినప్పుడు శివాజీ గణేషన్ గారికి కొంగర జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్పారు ఈ సినిమాలో వరలక్ష్మి గారి పాటలకి నటనకి ముగ్ధులైన అంతర్జాతీయ చలన న్యాయ నిర్ణేతలు ఖైరాలో వరలక్ష్మి గారికి ఒక ప్రశంసా పత్రాన్ని పంపించారు పంతొమ్మిది వందల యాభై ఐదులోనే వచ్చిన మరో సినిమా శ్రీకృష్ణ తులాభారంలో ఆమె పోషించిన రుక్మిణి పాత్ర ఆమె పాడిన పాటలు మధుర గీతాలుగా పేరు పొందాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో వరలక్ష్మి గారు తన పేరనే బ్యానర్ స్థాపించి సతీ సావిత్రి అనే సినిమాను నిర్మించారు ఇందులో ఏఎన్ఆర్ ని హీరోగా పెట్టారు ఈ సినిమా యావరేజ్ గా ఆడింది దీని తర్వాత యాభై తొమ్మిదిలో వీర భాస్కరుడు అనే సినిమా నిర్మించారు ఇది కూడా యావరేజ్ గా ఆడింది దీని తర్వాత బబ్రువాహన అనే సినిమా నిర్మించారు అయితే ఏమైందో గాని ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది ఈ సినిమాని జగన్మోహన్ రావు అనే నిర్మాత తీసుకుని మిగతా బ్యాలెన్స్ షూట్ చేసి పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదల చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర మహాత్యంలో మహాలక్ష్మిగా అరవై రెండులో వచ్చిన మహామంత్రి తిమ్మరసులో తిరుమల దేవిగా అలాగే అరవై మూడులో వచ్చిన లవకుశిలో భూదేవిగా శ్రీకృష్ణార్జున యుద్ధంలో సత్యభామగా ఆమె నటన ఆమె గానం మహా అద్భుతం ఈ సినిమాలు చూస్తేనే మనకి అర్థమవుతుంది ఆమె ఎలాంటి అద్భుతమైన నటో వరలక్ష్మి గారు హీరోయిన్ గా నటించిన చివరి సినిమా సత్య హరిశ్చంద్ర ఈ సినిమాలో చంద్రమతిగా నటించారు ఆమె పంతొమ్మిది వందల అరవై ఐదులో లో వచ్చిన సత్య హరిశ్చంద్ర సూపర్ డూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత ఆమె తల్లి పాత్రలు అక్క పాత్రలు అత్త పాత్రలు వదిన పాత్రల్లో నటించడం మొదలు పెట్టారు ఎన్టీఆర్ గారు వాళ్ళ బ్యానర్లో నిర్మించిన ప్రతి సినిమాలోనూ వరలక్ష్మి గారికి తప్పకుండా ఏదో ఒక పాత్ర ఇస్తుండేవారు విజయ నిర్మల గారు కృష్ణ గారిని హీరోగా పెట్టి తీసిన మీనా సినిమాలో వరలక్ష్మి గారికి మంచి పాత్ర ఇచ్చారు వరలక్ష్మి గారు ఈ సినిమాని చివరి నుండి మొదటి వరకు తన భుజ స్కంధాలపైనే మోశారు అలాగే కె బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన బొమ్మ సినిమాలో ఒక ముఖ్య భూమిక పోషించారు బాలభారతం సినిమాలో వేశ్య గృహాన్ని నిర్వహించే పాత్ర పోషించారు ఆ సమయంలో వరలక్ష్మి గారి భర్త శ్రీనివాసన్ గారు వ్యాపారాలు చేసి కొంత పోగొట్టుకున్నారు ఆ తర్వాత ఆయనకి ఆరోగ్యం కూడా పాడైపోయింది దాంతో ఆమె ఇలాంటి పాత్రలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది బాలభారతం సినిమాలో శ్రీదేవి గారు బాలనటిగా మెయిన్ రోల్ పోషించారు పంతొమ్మిది వందల ఏడులో వరలక్ష్మి గారి భర్త శ్రీనివాసన్ గారు మరణించారు వరలక్ష్మి గారు నటించిన చివరి సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన ముద్దులు కృష్ణయ్య ఆ తర్వాత ఆమె నటించలేదు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి ఎనభై ఆరు వరకు సుమారు యాభై సంవత్సరాలుగా ఆమె నట జీవితం సాగింది పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఆర్థికంగా చాలా సమస్యలు రావడం మొదలయ్యాయి ఆమె కుటుంబంలో ఏవో కొన్ని కలహాలు వచ్చాయి ఆ కలహాలు ఎవరికి ఆమె తెలియనివ్వలేదు భర్త చేసిన వ్యాపారంలో కొంత నష్టపోతే కొడుకు వైద్యానికి చాలా డబ్బులు పోగొట్టుకున్నారు అయినా కూడా ఆమె ఎప్పుడూ ఆ కొడుకు పైన ప్రేమ తగ్గనివ్వలేదు రెండు వేల సంవత్సరం వచ్చేసరికి వరలక్ష్మి గారి పరిస్థితి దారుణంగా తయారైంది ఆ సమయంలో ఆమెకు అత్యంత సన్నిహితులైన గీతాంజలి గారికి ఫోన్ చేసి ఎవరైనా ఆర్థికంగా సహాయం చేసేవారు ఉన్నారా అని ధీనంగా అడిగారు అదే సమయంలో గీతాంజలి గారి దగ్గరికి జమును గారు వస్తే ఇద్దరూ కలిసి వరలక్ష్మి గారింటికి వెళ్లారు ఆ సమయంలో వరలక్ష్మి గారిని చూసి వారిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు పాత బట్టలతో బక్క చిక్కిపోయి ఉన్నారు వరలక్ష్మి గారు వీరిద్దరిని చూడగానే కౌగులించుకుని గట్టిగా ఏడ్చేశారట వెంటనే కళ్ళు తురుచుకొని మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి వాళ్ళు వచ్చేస్తారు అని ఎంతో భయపడిపోయి వాళ్ళను పంపించేశారట అసలు ఎవరు వస్తారు ఎందుకు ఆమెను అలా చేశారు అన్న విషయాలు ఆమె ఎవరికీ తెలియనివ్వలేదు గీతాంజలి గారు జిమిన గారు తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించారు కానీ ఆమె వివరాలేమీ చెప్పలేదు వాళ్ళు మంచోళ్ళు కాదు మీరు వెళ్ళిపోండి అని మాత్రమే అన్నారట అలాగే చాలా మంది సినిమా వాళ్ళు ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులు ఆమెను కలవనివ్వలేదట ఎంతో ఫోన్ చేసి అడిగినా కూడా ఇది వరలక్ష్మి గారి ఇల్లు కాదని ఆమె ఇప్పుడు లేదని తర్వాత ఎప్పుడో వస్తుందని ఇలా తప్పుడుగా సమాధానాలు చెప్పేవారట జిమును గారు గీతాంజలి గారు కొంత ఆర్థిక సహాయం చేసి తాసనారాయణరావు గారిని కలిసి పరిస్థితిని వివరించారు అప్పుడు అందరూ కలిసి జయలలిత గారి దగ్గరకు వెళ్లారు అప్పుడు జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు అందరూ వరలక్ష్మి గారి పరిస్థితిని వివరించారు జయలలిత ఇంట్లో ఆడుకుంటున్నప్పుడు వరలక్ష్మి గారి వైభవం మంచితనం గుర్తు తెచ్చుకొని చాలా బాధపడ్డారు వెంటనే జయలలిత వరలక్ష్మి గారి పేరిన కొంత ధనాన్ని బ్యాంకులో ఎఫ్డీ చేసి ప్రతీ నెల వడ్డీ వచ్చేలా ఏర్పాట్లు చేశారు ఆ ఆదాయంతోనే చివరి వరకు వరలక్ష్మి గారు గడిపారు వరలక్ష్మి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండున చెన్నైలో తుది శ్వాచ విడిచారు ఆమె మరణ వార్త విన్నాకనే చాలామందికి ఆమె ఇంకా ఉన్నారా అన్న విషయం తెలిసింది అది వరలక్ష్మి గారి పరిస్థితి గారి తర్వాత అంతటి వైభవంగా వెలుగొందిన కథానాయిక వరలక్ష్మి గారు అలాంటి ఆమెకు ఎన్నో దుర్భరమైన పరిస్థితులు ఎదురయ్యాయి ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనము ప్రార్థిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ బాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ ఫన్ బగేట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కొట్టి